పట్టు ఏం చేస్తున్నావ్ ప్రతిసారి దీని ఎంట్రీ ఏమిటరా నువ్వేం చేస్తున్నావ్ ఇన్సేప్ ఆఫీస్ రాకుండా నోర్ మూసుకో ఈ రోజు ఏం డే ఫ్రైడే కాదురా బాబు ఈ రోజు యానిమల్ డే మరి మూవీ రివ్యూ చెప్పొచ్చు కదా చెప్పను సీక్రెట్ కన్ని చెప్తాలే ఓకే సో బేసిక్ గా ఏంటంటే యానిమల్ మూవీ संदीप रेड्डी वंगा पो गुर्तुपेट्टुको करेक्ट गा चेप्पाडु संदीप ई नेम चाला रोजुलु गुर्तुंडिपोतुंदी बट्टू ऐ शो देम वाट ए वायलेंट फिल्म विल बी अन्नाडु करेक्ट गा अदे चेसि चूपिंचाडु बट्टू वाट एन एडल्ट रश इट इज बट इट वाज लिमिटेड ओनली फॉर फस्ट हाफ बट्टू स्टार्टिंग टू इंटरवल बैंग अयिते चाला इंटेंस अंड हाई वोल्टेज एक्शन प्रपंचंलोकी तीसुकेल्लिपोताडु बट्टू फस्ट हाफ स्क्रीन प्ले वाज रेसी अंड इंटेंस बट्टू चाला बागुंदी एक्चुअली पेद्दगा अंटे ఎక్కువ హైప్ ఇచ్చారు అండ్ హైప్ తగ్గట్టు అయితే ఉంది రణబీర్ కపూర్ క్యారెక్టర్ డిజైనింగ్ చాలా బాగుంది అండ్ నార్మల్ గా యానిమల్స్ చంపడం తినడం తప్ప ఇంకేం ఉండదు అదేలాగా మన హీరో చంపిన తర్వాత తింటాడు ఆ టైం లో యానిమల్ టైటిల్ డిస్ప్లే అవుతుంది దట్ వాస్ సో యాప్ట్ నాకైతే అర్థ అనిపించింది ఇంటర్వల్ టైం కి సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోతుంది బట్టు అండ్ దట్ ఇంటర్వల్ బ్యాంగ్ ఇస్ బాంబర్ కొన్ని సీన్స్ చూడడానికి అన్వాంటెడ్ గా ఉంటాయి బట్టు బట్ నెక్స్ట్ సీన్ కి पे ఆఫ్ చాలా బాగుంటుంది అసలు ఆ సీన్ ఎందుకు పెట్టారా అనిపిస్తది కానీ నెక్స్ట్ సీన్ రాగానే ఓకే ఎందుకు పెట్టారా అని మనకు అర్థమవుద్ది సిచువేషనల్ కామెడీ కూడా బాగా వర్క్ అవుట్ అయ్యింది లవ్ స్టోరీ నెక్స్ట్ లెవెల్ లో ఉంది నెవర్ సీన్ బిఫోర్ రష్మిక అండ్ రణబీర్ కెమిస్ట్రీ అయితే ఆసమ్ చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది ర్యాకింగ్ సీన్ ఉంటుంది బట్టు నెవర్ బిఫోర్ అసలుకి ఏంటి ఫస్ట్ హాఫ్ గురించే చెప్తున్నాను అనుకుంటున్నావా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే డ్రామా స్టార్ట్ అవుతుంది డ్రామా నచ్చే వాళ్ళకి ఎక్కుతుందేమో కానీ టూ మెనీ అన్వాంటెడ్ సీన్స్ ఈ సెకండ్ హాఫ్లోనే బట్టు కొన్ని సీన్స్ అయితే ఎందుకు పెట్టారని కూడా అనిపిస్తుంది బట్ క్లైమాక్స్ ఈజ్ వెరీ డీసెంట్ అండ్ సాటిస్ఫైయింగ్ రన్ టైం చాలా ఎక్కువ అనిపించేస్తుంది సెకండ్ హాఫ్ చూసేటప్పుడు పోస్ట్ క్రెడిట్ సీన్లో యానిమల్ పార్క్ గురించి చూపిస్తారు అంటే యానిమల్ 2 కమింగ్ సూన్ అనమాట యానిమల్ సినిమాలో చాలా హైలైట్స్ గురించి చెప్పాలంటే ఫస్ట్ బీజిఎం హర్షవర్ధన్ రామేశ్వర్ గారు ఇరగ్గొట్టేశారు సందీప్ మ్యాట్ టేకింగ్కి హర్షవర్ధన్ రామేశ్వరం బీజిఎం పర్ఫెక్ట్ హై ఇస్తుంది అండ్ ఎడిటింగ్ కూడా చాలా యూనిక్గా ఉంటుంది బట్టు అండ్ ఎడిటర్ కూడా మన సందీప్ రెడ్డి వంగ గారినే వాడే డైరెక్షన్ వాడే హీరో రణబీర్ కపూర్ యాక్టింగ్ చేశాడు బట్టు ఏమైనా చేశాడా సినిమా మొత్తం రణబీర్ వన్ మ్యాన్ షో అట్ట కమ్ కిల్ అట్ట అయిపోయింది పిచ్చి పట్టినట్టు చేసేసాడు బట్టు యాక్టింగ్ మాత్రం అనిల్ కపూర్ కూడా ఆయన రోల్లో చాలా బాగా చేశాడు బాబీ డియోల్ గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు బట్టు ఈ సోదంతా ఆపి రేటింగ్ చెప్పొచ్చు కదా రేటింగా మొత్తానికి 3.5/5 బాగుంది యాక్చువల్లీ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంది